Namaste and welcome to my channel Lakshmi Ramana Recipes. Iroju sweet recipe and Rava Laddu Notlo Veskongane Karigipotundi Anta soft gauntundi. E Rava Laddu ki kavalsina padarthalu tayari vidhanam okasari chuseddamandi. Oka cuppu Bombay Rava, ara cuppu pachi kobbari turumandi, fresh kobbaridi. అలాగే చక్కెర 1/4 కప్పు అండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు చక్కెర 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష అండి నెయ్యి 3 టేబుల్ స్పూన్లు 5 ఇలాచీని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా pan పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యిని వేసుకుందాము ఇప్పుడు ఇందులో జీడిపప్పులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో ద్రాక్షను కూడా వేసేసి Medium flame low, manchi color voce in the work, way inch it is a pakan pet koali. Ipudu, way poyai, tisi, poka kapulo, tises kundamandi. Ipudu, mali manam tis pet kuna, nayin kuda, vases koali. వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ బొంబాయి రవ్వని అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే వేయించుకోవాలి ఈ రవ్వ మనకు ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటాయండి రవ్వ లడ్డూలు మనకు రవ్వ ఏగింది అని తెలిసేటప్పుడు మంచి కమ్మని వాసన వస్తుందండి అంతవరకు మనం వేపుకోవాలి ఒక 10 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది అయితే కలుపుతూనే వేయించుకోవాలి లేకపోతే రవ్వ మాడిపోతే మనకు రవ్వ లడ్డూలు టేస్ట్ మారిపోతాయి కాబట్టి ఇలా మిక్స్ చేస్తూనే వేయించుకోవాలి రవ్వని ఇప్పుడు రవ్వ వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న 1/4 కప్పు చక్కెరని వేసుకొని ఈ చక్కెర మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత తీగ పాకం Light గా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది లైట్ గా తీగ పాకం వస్తే సరిపోతుంది చూడండి ఇలా మనకు అంటుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేయాలి రవ్వనంతా కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేయాలి ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న ఇజ్జిడి పప్పులు ద్రాక్ష కూడా వేసేయాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవాలండి ఇప్పుడు చూద్దామండి ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇది రవ్వ లడ్డూలు చుట్టేసుకుందాము ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇది కొద్ది కొద్దిగా తీసుకొని
రవ్వ లడ్డూలాగా చుట్టేయాలి. ఈ విధంగా మనకు ఎంత సైజ్ కావాలనో అంత సైజ్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. ఇదే విధంగా అన్ని లడ్డూల్ని చేసేసుకోవాలి. అంతే అండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.